భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రముఖ రామ్దేవ్ బాబా ఆలయానికి తొర్రూరు మహబూబా పాద్గార్ల సూర్యాపేటతో పాటు పలు జిల్లాల నుండి రామ్దేవ్ బాబా ఆలయంలో దర్శనం కోసం ఇల్లందులోని ప్రముఖ రామ్దేవ్ బాబా ఆలయానికి పాదయాత్రగా పలువురు భక్తులు వచ్చారు. సుమారు 250 కిలోమీటర్ల నుంచి 1000 మంది జనసమూహంగా ఇల్లందులోని రామ్దేవ్ బాబా ఆలయానికి చేరుకున్నారు. పాదయాత్రగా భక్తి శ్రద్ధలతో చేరుకున్న భక్తులకు రామ్దేవ్ బాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గత 10 సంవత్సరాలుగా ఇల్లందులోనే రామ్దేవ్ బాబా ఆలయానికి వందల సంఖ్య నుండి వేల సంఖ్యలో భక్తులు రావడం ఆనవాయితీగా కొనసాగుతోందని, బాబా రామ్దేవ్ మీద భక్తి శ్రద్ధలతో పాదయాత్రగా ఆలయానికి చేరుకోవడం ఆలయ విశిష్టతను తెలియజేస్తోందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఎందరికో భక్తి విశ్వాసాలను కలగజేస్తున్న రామ్దేవ్ బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. कम से कम 350 लोग पैदल यात्रा करके अपने सामने इलंद गांव में दर्शन के लिए आए. बाबा रामपीर का मंदिर है यहाँ पे, इसलिए तेलंगाना में सबसे बड़ा मंदिर हमारा मारवाड़ी समाज का नहीं, समाज हिंदू समाज का बहुत बड़ा मंदिर है. इसमें दर्शन करके लिए आए पैदल यात्रा 200 किलोमीटर से, 150 किलोमीटर से, 100 किलोमीटर से पैदल यात्रा करके आज इलंद में दर्शन करने के लिए आए. सभी हिंदू कमेटी वालों को बहुत बहुत धन्यवाद. हमारा बहुत अच्छा तरह से स्वागत किया और महाप्रसाद जी का भी उन लोगों ने व्यवस्था की है. जय रामापीर की. इधी बाबा रामदेव बाबा टेंपल इकड़ा इलंद स्थिरपड़ी. इधी 10 संवत्सराल नुंची मन चुट्टुपक्कल ग्रामल नुंची एंतो मंदी भक्तुलु नडक यात्रा द्वारा वस्तुन्नारु. इयाला పోయిన ఫస్ట్ ఇయర్ ఒక 100 మంది నుంచి మొదలై ఇవాళ వెయ్యిల సంఖ్యలలో ఇక్కడ మా టెంపుల్కి వస్తున్నారు, నడక యాత్ర వస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్ అయిన గుడి. ఈ గుడికి చాలా దర్శించడానికి వస్తున్నారు. మేము కూడా వీళ్ళకి అందరికీ ప్రసాదాలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము, భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. నడక యాత్ర రావడం అనే మామూలు మాట కాదు. ఇది ఎంత పవర్ ఉన్నదో ఈ గుడిలో ఇది చూపెడుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను, ప్రతి ఒక్కరు దేవుడి దర్శనం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ నుంచి మీరు అందరూ ఆశీర్వాదం దేవుడిని తీసుకొని బయలుదేరాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రసాదము కార్యక్రమం కమిటీ వారి ద్వారా ఏర్పాటు చేయబడినది. రేపు